भ्यो नमः ओम सरस्वती नमः ओम श्री साई नाथाय नमः श्री साई सच्चरित्रमु 21वा अध्यायम वीहत्स ठाकूर अनंतराव पाटंकर पंडरीपुरम प्लीडरु वीरी कथलु ఈ అధ్యాయంలో హేమాడ్పంతు వినాయక హరిశ్చంద్ర ఠాకూర్ బిఏ అనంతరావు పాటంకర్ పూనా పండరీపురం ప్లీడర్ గూర్చిన కథలు చెప్పెను. ఈ కథలన్నీ ఆనందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారిచూపును. ప్రస్తావన: సామాన్యముగా మనం గత జన్మ పుణ్య సముపార్జనము వలన మహాత్ముల సాంగత్య భాగ్యం పొంది దానివల్ల మేలు పొందేదము. దీనికి ఉదాహరణంగా హేమాడ్ పంత్ తన సంగతినే చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరగానున్న బాంద్రాకు ఇతడు చాలా కాలం మెజిస్ట్రేటుగా ఉండెను. అక్కడ పీరు మౌలానా అను మహమ్మదీయ మహాత్ముడు నివసించుచుండెను. అనేక మంది హిందువులు, పారసీకులు, ఇతర మహస్తస్థులు పోయి వారిని దర్శించుచుండిరి. హేమాడ్ పంత్ పురోహితుడగు ఇన్నో పీరు మౌలానాను దర్శించుకోమని అనేకసార్లు హేమాడ్ పంత్కు చెప్పాను. కానీ ఏవో కారణముల చేత హేమాడ్ పంత్ ఆ మహాత్ముని దర్శించలేకపోయాను. అనేక సంవత్సరముల తరువాత అతని వంతు వచ్చెను. అతడు షిరిడీకి పోయి శ్రీ సాయి దర్బారులో శాశ్వత స్థానమును పొందెను. దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యం లభించదు. కేవలం అదృష్టవంతులకే అట్టిది లభించును. యోగీశ్వరుల వ్యవస్థ. అత్యంత ప్రాచీన కాలం నుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థ ఉన్నది. అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు. వారు అనేక చోట్ల పనిచేసినను అందరూ ఆ భగవంతుని ఆజ్ఞానుసారం నెరవేర్చెదరు. కాన ఒకరు చేయనిది ఇంకొకరికి తెలియను, ఒకరు చేసిన దాన్ని ఇంకొకరి పూర్తి చేసెదరు. దీనిని బోధించుటకు ఒక ఉదాహరణ మీ ఇదిగో కలదు. విహెచ్ ఠాకూర్ వీరు రెవెన్యూ శాఖలో గుమాస్తగా నుండిరి. ఆయన ఒకనకప్పుడు బెళగాం సమీపమందలి వడ్గాం అను పట్టణంన ఒక సర్వే పార్టీతో వచ్చెను. అప్పుడు అప్ప అను కన్నడయోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను. ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచార సాగరమను వేదాంత గ్రంథమును సభలో నున్న వారికి బోధించుచుండెను. ఠాకూర్ పోయినప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి: ఈ పుస్తకమును నీవు చదవవలను, నీవట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ అదృష్టవశమున నీకొక గొప్ప మహాత్ముని దర్శనం కలుగును. వారు నీ భవిష్యత్తుకు మార్గమును చూపెదరు. నీ మనస్సునకు శాంతి ఆనందములు కలుగజేసెదరు. ఆ తరువాత ఠాకూరు జున్నూరుకు బదిలీ అయ్యను. అచ్చటికి పోవుటకై నాన్హేఘాటు లోయను దాటి పోవలసి ఉండెను. ఈ లోయ మిక్కిలి లోతైనది. దాన్ని దాటుట చాలా కష్టం. దాన్ని దాటుటకు ఎనుబోతు తప్ప ఇతరమేదీ ఉపయోగించరు. కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగెను. అచ్చటి నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగంపై బదిలీ అయ్యను. అచ్చట నానాసాహెబ్ చందోర్కర్తో పరిచయం కలిగెను. ఆయన వలన సాయిబాబా గూర్చి అనేక సంగతులు తెలుసుకుని వారిని దర్శింప కాంక్షించెను. ఆ మరుసటి దినమే నానాసాహెబ్ షిరిడీ పోవటకు నిశ్చయించుకొను. కావున ఠాకూర్ను కూడా తనతో రమ్మని అడిగాను. ఠాకూరు తనకు ఠాణాలో సివిల్ కేసు ఉండుటచే రాలేనని చెప్పాను. అందుచే నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళను. ఠాకూరు ఠాణాకు వెళ్ళను. కానీ అచ్చట కేసు వాయిదా పడెను. అతడు నానాసాహెబ్ వెంట షిరిడీకి వెళ్ళకపోవచ్చే మిక్కిలి పశ్చాత్తాపడెను. అయినప్పటికీ షిరిడీ వెళ్ళను. అంతకు ముందు రోజే నానాసాహెబ్ షిరిడీ విడిచిపెట్టనని తెలిపాను. ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి. వారు ఠాకూర్ను బాబా వద్దకు తీసుకొని పోయిరి. అతడు బాబాను చూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించను. అతని కండ్లు ఆనంద బాష్పముల చేయి నిండెను. ఒడలు గగుర్పొడ్చెను. కొంతసేపటికి సర్వజ్ఞుడు బాబా ఇట్లను: ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభం కాదు. నాన్హేఘాటులో ఎనుగోతుపైన సవారీ చేయుట కంటే కష్టం. ఈ ఆధ్యాత్మ మార్గం మిగులు కఠినమైనది. దీనికి ఎంతో కృషి అవసరం. ఠాకూరు కొక్కునికే అర్థమగు ఈ మాటలు వినగానే అతడు అమితానంద పరుషుడయ్యను. కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించను.
రెండు చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలనని ప్రార్థించను. అప్పుడు బాబా ఇట్లనే, అప్పా చెప్పినదంతయో నిజమే, కానీ అవన్నీయో అభ్యసించి ఆచరణలో పెట్టవలెను. ఊరికనే గ్రంథము చదువుట వలన ప్రయోజనం లేదు. నీవు చదివిన విషయమును గూర్చి జాగ్రత్తగా విచారించి అర్థం చేసుకుని ఆచరణ ప్రయోజనం లేదు. గుర్వనుగ్రహం లేని ఉత్త పుస్తక జ్ఞానం నిష్ప్రయోజనం. విచార సాగరంలోని సిద్ధాంత భాగం అతడు చదివి ఉండను, కానీ ఆచరణను సిరిడీలో నేర్చను. ఈ దిగువ చెప్పిన ఇంకొక కథను కూడా ఈ సత్యమును పలపరచును. అనంతరావు పాటంకర్. అనంతరావు పాటంకర్ అను పూనా పెద్ద మనుషుడొకడు బాబాను చూడగోరాను. షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసను. అతని కండ్లు సంతృష్టి చెందను. అతడు ఆనందించను. అతడు బాబా పాదములపై పడి తగు విధంగా పూజించి పిమ్మట బాబాతో ఇట్లన్నాను, నేను ఎక్కువగా చదివి తిని వేదములను వేదాంతములను చదివి తిని అష్టాదశ పురాణములను వింటిని, నా మనస్సునకు శాంతి కలగటలేదు. కనుక నా పుస్తక జ్ఞానం అంతయూ నిష్ప్రయోజనం. పుస్తక జ్ఞానం లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు. మనస్సు శాంతి పొందినచో పుస్తక జ్ఞానం అంతయూ వ్యర్థం. నీ దృష్టి వలనను, నీ మహత్తరమైన మాటల వలనను నీవు శాంతి ప్రసాదింతువని వింటిని. అందుకే నేను ఇచ్చటికి వచ్చి తిని కావున నా ఎందు దాక్షిణ్యమును చూపుము, నన్ను ఆశీర్వదింపుము. అప్పుడు బాబా ఒక నీతికథను ఈ విధంగా చెప్పాను. తొమ్మిది ఉండల గుర్రపు లద్ది నీతికథ నవవిధ భక్తి. ఒకనాడు ఒక వర్తకుడు ఇక్కడకు వచ్చాను. అతని ముందు ఒక ఆడగుర్రము లద్ది వేసెను. అది తొమ్మిది ఉండలుగా పడెను. జిజ్ఞాసువైన ఆ వర్తకుడు పంచకొంగు సాచి తొమ్మిది ఉండలను అందులో పెట్టుకొను. ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరించగలిగాను. ఈ మాటల అర్థము పాటంకర్ గ్రహించలేకుండాను. అందుచే అతడు గణేష దామోదర్ ఉరఫ్ దాదే కేల్కర్ నిట్లో అడిగాను, ఆ మాటల్లో బాబా ఉద్దేశ్యమేమి? కేల్కర్ ఇట్లు జవాబిచ్చాను, నాకు కూడా బాబా చెప్పినదంతయో తెలియదు, కానీ వారి ప్రేరణ ప్రకారం నాకు తోచినది నేను చెప్పేదను. ఆడగుర్రం అనగా ఇచ్చట భగవంతుని అనుగ్రహం. తొమ్మిది ఉండల లద్ది అనగా నవవిధ భక్తులు. అవి ఏమన్నా, ఒకటి శ్రవణము అంటే వినుట, రెండు కీర్తనం అంటే ప్రార్థించుట, మూడు స్మరణం అంటే జ్ఞప్తి అందించుకుంట, నాలుగు పాదసేవ పాద సంవాహనము, ఐదు అర్చనం అంటే పూజ, ఆరు నమస్కారం వంగి నమస్కరించుట, ఏడు దాస్యము అనగా సేవ, ఎనిమిది సఖ్యత్వము అనగా స్నేహము, తొమ్మిది ఆత్మనివేదనం ఆత్మను సమర్పించుట. ఇవి నవవిధ భక్తులు. వీనిలో ఏదైనా ఒక మార్గమును హృదయపూర్వకంగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతృష్టి చెందును, భక్తుని గృహం నందు ప్రత్యక్షమగును. భక్తి లేని సాధములన్నీ అనగా జపము, తపము, యోగము, ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణము, వానిలోని సంగతులను ఇతరులకు బోధించుట మొదలగునవి నిష్ప్రయోజనము. భక్తియే లేనిచో వేదముల్లోని జ్ఞానము, జ్ఞానియను గొప్ప ప్రఖ్యాతి నామమాత్రమునకే చేయు భజన, ఇవన్నీ వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే. నీవు కూడా వర్తకుడగననుకొనుము లేదా సత్యమును తెలుసుకున్నటకు ప్రయత్నించుచున్న వ్యక్తిని అనుకునుము. వాని వలె నవవిధ భక్తులను ప్రోగు చేయుము, ఆతురతో నుండుము. వాని వలె నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నుండు, అప్పుడే నీకు మనస్థైర్యము శాంతి కలుగును. ఆ మరుసటి దినం పాటంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా తొమ్మిది గుర్రపు లద్ది ఉండలను ప్రోగు చేసేవా లేదా అని ప్రశ్నించను. అతడు తాను నిస్సహాయుడననియు, బాబా అనుగ్రహం చే మాత్రమే వాన్ని సులభంగా ప్రోగు చేయవచ్చునను. అప్పుడు బాబా శాంతిక్షేమములు కలుగునని ఆశీర్వదించను. పాటంకర్ అపరిమిత ఆనంద భరితుడయ్యను. పండరీపురము ప్లీడరు ఒక చిన్న కథతో ఈ అధ్యాయంను ముగించెదను. ఆ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును. ప్రజలను సరియైన మార్గమున పెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వంను ఉపయోగించుచుండెను. ఒకనాడు పండరీపురం నుండి ఒక ప్లీడరు వచ్చెను. అతడు మసీదుకు పోయి సాయిబాబాను దర్శించెను. వారి పాదములకు నమస్కరించను. అడగకుండానే దక్షిణ ఇచ్చను. జరుగుచున్న సంభాషణలు వింటకు ఒక మూల కూర్చుండెను. బాబా అతని వైపు ముఖం తిప్పి ఇట్లనెను, ప్రజలెంత టక్కర్లు, వారు పాదములపై పడి పడదరు, దక్షిణ ఇచ్చెదరు, కానీ చాటును నిందించెదరు. ఇది చిత్రం కాదా? ఆ మాటలు ప్లీడర్కు సూటిగా తగిలినవి. ఎవరికీ బాబా మాటల్లో అంతరార్థం బోధపడలేదు.
ప్లీడర్ మాత్రం గ్రహించాడు. కానీ అక్కడ ఏమీయో మాట్లాడలేదు. వాడాకపోయిన పిమ్మట ప్లీడరు కాకాసాహెబ్ దీక్షిత్తో ఇట్లన్ను, బాబా చెప్పినదంతయు యథార్థం. ఆ బాణము నాపై ప్రయోగించిరి, అది నా గూర్చియే. నేనెవరిని నిందించకూడదు, తృణీకరించరాదని బోధించుచున్నది. పండరీపురము సబ్జడ్జి నూల్కరు తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చాను. ఇచ్చటనే మకాం చేశాను. ప్లీడర్ల విశ్రాంత గదిలో దీనిని గూర్చి వివాదం జరిగిన రోగం చే బాధపడుచున్న సబ్జడ్జి ఔషధంను సేవించక షిరిడీకి పోయిన మాత్రంనా బాగోగునా అని మాట్లాడుకొనరి. సబ్జడ్జిని వ్యాఖ్య చేసిరి, సాయిబాబాను నిందించిరి. నేను కూడా అందు కొంత భాగం వహించితిని. నేను చేసినది సమంజసం కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించెను. ఇది నాకు దూషణ కాదు, నాకు ఇది ఆశీర్వచనమే. ఇది నాకు ఒక ఉపదేశము. నేను ఇక మీదట ఎవరిని దూషించరాదు, ఎవరిని నిందించరాదు, ఇతరుల విషయంలో జోక్యం కలిగజేసుకునరాదు. పండరీపురమునకు షిరిడి 300 మైళ్ళ దూరంలో ఉన్నది. బాబా సర్వజ్ఞుడు గురించి పండరీపురంలో ప్లీడర్ల విశ్రాంతి గదిలో ఏమి జరిగినో తెలుసుకుని, ఈ నడుమనున్న స్థలము, నదులు, అడవులు, పర్వతములు వారి సర్వజ్ఞత్వమునకు అడ్డుపడలేదు. వారు సర్వమును చూడగలిగిరి. అందరి హృదయాల్లో గల దానిని చదవగలిగిరి. వారికి తెలియని రహస్యం ఏదీ లేదు. దగ్గరనున్నవి, దూరంగానున్నవి, ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లం. ఎవడైనా దూరంగా కానీ దగ్గరగా కానీ ఉండనిమ్ము. బాబా సర్వాంతర్యామి అగుడిచే వారి దృష్టి నుంచి తప్పించుకుంటకు వీల్లేదు. దీనిని బట్టి ప్లీడర్ ఒక నీతిని నేర్చుకుని, ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు, మరియు అనవసరంగా వ్యాఖ్యానం చేయరాదు. అట్లు బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గం నందు పెట్టెను. ఇది ఒక ప్లీడర్ను కూర్చినదైనప్పటికీ అందరికీ వర్తించును. కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తి అందించుకొని మేలు పొందిదంగాక. సాయిబాబా మహా మహిమ అగాధము, వారి లీలలు కూడా అట్టివే, వారి జీవితము అట్టిదే, వారు పరబ్రహ్మ యొక్క అవతారమే. ఓం శ్రీ సాయినాథాయ నమః. 21వ అధ్యాయం సంపూర్ణం.